అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ తెలుగు వాళ్ళందరూ కూడా సుఖశాంతులు కలిగించాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భోగి పండుగని చాలా పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే, ఏదైతే గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగుతుందో, దానికి ఈ పండగ తర్వాత ప్రజలు చరమగీతం పాడిపోతూ ఉన్నారు. మళ్ళీ కొత్తగా రేపు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ఒక ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోతుంది అనే ఒక ఆనందం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. మీ అందరూ కూడా తెలుసు, భోగి అంటే ఏదైనా పాత వస్తువులు, పనికిరాని వస్తువులు అవన్నీ కూడా ఆ భోగి మంటల్లో వేసి కాల్చేయటం మన యొక్క సాంప్రదాయం. మరి గత కొద్ది రోజులుగా ఏదైతే ఒక ప్రజా వ్యతిరేక జీవోలు ఈ ప్రభుత్వం ఇచ్చిందో, జీవోలు బ్రౌన్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీకి సంబంధించిన ఎస్మా యాక్ట్ పెట్టడం కావచ్చు, ఇటువంటి అనేక ప్రజా వ్యతిరేక జీవోలు అవన్నీ కూడా ఈ మధ్య ఇచ్చారు. అవన్నీ కూడా ఈరోజు భోగి మంటల్లో వేసి మనం కాల్చడం కూడా జరిగింది. మరి ఆ రోజు ఎన్నికలకు ముందు 2019లో అనేక రకాల ఫాల్స్ ప్రామిసెస్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పోయిన విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక్క వర్గం అంటే ఒక్క వర్గం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో సంతోషంగా లేని విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల నాటికి పోలవరం దాదాపు 75% కంప్లీట్ చేసి ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ 5 ఏళ్లలో దాన్ని 4% కూడా కంప్లీట్ చేయకుండా ప్రభుత్వం చిరగలు పడ్డ విషయం మనం చూస్తాం. ఆ రోజు అమరావతి దాదాపు అది కూడా 70-80% పూర్తి అయితే దాన్ని పూర్తిగా ఈరోజు ఒక స్పెషల్ లాగా చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు. ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఒక్కటంటే ఒక్క నిర్మాణం, ఒక్క అభివృద్ధి జరగలేదు. ఒక చిన్న ఇటుక రాయి తీసి కూడా యువతల నుంచి అవతల పెట్టలేదు. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, దాన్ని 2500 ఎకరాలు ఆ రోజుకి మనం భూసేకరణ పూర్తి చేసి మొత్తం ఒక ఫౌండేషన్ కూడా వేసి ఇచ్చిన ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇప్పుడు కూడా ఎక్కడేసిన గొంగళి అక్కడలాగే ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కర్నూలులో న్యాయ రాజధాని చెప్పారు. మరి కర్నూలు న్యాయ రాజధాని అంటే అది కూడా ఒక అడుగు ముందుకెళ్ళాలి. కనీసం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కానీ, లేకపోతే హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, ఆ కొలీజియం వాళ్ళకి కానీ కనీసం ఒక రిక్వెస్ట్ కూడా మేము కర్నూలులో క్యాపిటల్ పెడతామని చెప్పని కనీసం పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా ఈ మెగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే సిపిఎస్లు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, విశాఖపట్నం సంబంధించిన రైల్వే జోన్ కావచ్చు, మెట్రోలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 98.5% ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన విఫలం చెందారు. అందుకే ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా చూస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, టీడీపీ జనసేన కాంబినేషన్ అది ఒక సూపర్ డబుల్ హిట్ కాబోతా ఉంది. హిస్టరీలో ఎప్పుడు రాని విధంగా హయ్యెస్ట్ ఓట్స్ తోటి, హయ్యెస్ట్ సీట్స్ తోటి ఒక ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో త్వరలో ఈ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆ పూర్వవైభవం రాబోతుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి నేను గతంలో చెప్పినట్టుగానే వైసీపీ అనేది ఈరోజు ఒక సింకింగ్ బోటు, అది మునిగిపోతున్న పడవ. ఆ పడవలో నుంచి మరి మనం చూస్తూ ఉన్నాం గత వారం 10 రోజులుగా ఎంతమంది ఏ విధంగా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేకపోతే ఎస్టీలు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా చూస్తూ ఉన్నాం. ఎంత సఫోకేషన్ వాళ్ళు ఫీల్ అయ్యారో, ఏ విధంగా వాళ్ళు అవమానాలకు గురయ్యారో ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే మనం వింటూ ఉన్నాం. భవిష్యత్తులో మరిన్ని మనం చిత్రాలు చూడబోతా ఉన్నాం. ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీల నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆల్టర్నేటివ్ చూసుకునే పరిస్థితి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది. ఈ పండుగ ఒక నూతన శకానికి నాంది కాపోతా ఉందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి తెలుగు ప్రజలందరికీ కూడా ఈ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే నేను గతంలోనే చెప్పాను కదా, నేను ఎక్కడ పోటీ చేస్తాను అనేది నాకు క్లారిటీ ఉంది, మా అధిష్టానానికి క్లారిటీ ఉంది. అది సరైన సమయంలో ఖచ్చితంగా నిర్ణయం తెలియజేస్తాం. నేను ఎక్కడ అవసరం ఏంటనేది పార్టీకి బాగా తెలుసు, పార్టీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కానీ అవకాశం ఇస్తామంటే,
90% వైసీపీ నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అది దాంట్లో అక్కడ భవిష్యత్తు లేదు. ముఖ్యంగా ఆయన యొక్క వైఖరి, ఆయన యొక్క ఒక నియంతృత్వ పోకడ, ఒక దళిత ఎమ్మెల్యే, ఒక బీసీ ఎంపీ, ఇటువంటి వాళ్ళు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ బాధ చెప్పుకునే అవకాశం కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న మనం చూసాం ఒక సంఘటన, ఒక ఎమ్మెల్యే, ఆయన పేరు తిప్పస్వామి, రాయలసీమ ఎమ్మెల్యే, ప్రజాక్షేత్రంలో నిలబడి గెలిచిన ఎమ్మెల్యే, అటువంటి ఎమ్మెల్యే ఆయన యొక్క ఆవేదన చెప్పుకోవాలని చెప్పని ఈరోజు ఒక ప్రభుత్వం చేత నామినేట్ కాబడ్డ అడ్వైజర్ ఆయన నా దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలంటే ఆయన కారులో కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి పక్కనున్న పోలీసు సార్ ఇట్లా ఎమ్మెల్యే గారు వచ్చారంటే అవునా ఎమ్మెల్యేనా అని చెప్పి గ్లాస్ దించి సర్లే తర్వాత మాట్లాడతాను అని చెప్పి అంటే ఆయన నిస్సహాయంగా ఒక నమస్కారం పెట్టి అలాగని చెప్పి వచ్చారు. పరిస్థితి చూస్తూ ఉన్నాం అంటే ముఖ్యమంత్రి అవకాశం పట్టే అప్పుడే బిజీగా ఉంటే అర్థం ఉంటుంది. చివరికి ప్రభుత్వ సలహాదారులు కూడా ప్రజాప్రతినిధులు కలుసుకునే అవకాశం ఇవ్వకుండా ఆయన కలవాలంటే కూడా కనీసం 3-4 రోజులు పెడితే కూడా టైం ఇవ్వకుండా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీటన్నిటి కూడా ఫలితం చెల్లించిపోతూ ఉన్నారు, దానికి భారీ మూల్యం చెల్లించిపోతూ ఉన్నారు.